నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే అండి, నా పేరు సంధ్య, మాది కోవూరు. నాది సెకండ్ డెలివరీ. ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ అయింది. సో ఇంకా సెకండ్ డెలివరీ నేనేం ఆలోచించలేదు, అలా వచ్చేసాను, అలా వెళ్ళిపోయాను. ఫస్ట్ డెలివరీ కూడా అంతే, అట్లే సింపుల్గా అయిపోయింది. మా సిస్టర్ నర్సు తను సజెస్ట్ చేశారు, అండాల్ మేడం మేడం దగ్గరికి వెళ్ళు, నీకు బాగా చేస్తారు డెలివరీ అని చెప్పేసరికి నేను ఫస్ట్ మా సిస్టర్ చేయించుకోలేకపోయారు. యాక్చువల్గా తను బిజీగా ఉండి అందువల్ల నాకు సజెస్ట్ చేసింది. నేను మేడం ఫస్ట్ డెలివరీకి మేడం దగ్గరికి వచ్చాను. నేను మహారాష్ట్రలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. 7th మంత్ నుంచి మేడం దగ్గరికి వచ్చాను. మేడం చెప్పిన ఎక్సర్సైజెస్ అవన్నీ 9th మంత్ నుంచి ఫాలో అయ్యాను. యాక్చువల్గా ఫస్ట్ డెలివరీ నాకు మా హస్బెండ్ కూడా దూరంగా వర్క్ చేస్తారు. అలా దూరంగా ఉండడం వల్ల నార్మల్ డెలివరీ అవ్వదు, నీకు కష్టం అని చెప్పారు. నేను అది మేడంతో చెప్పాను. మేడంతో చెప్తే డైటీషియన్ మేడం ఉన్నారు, బాగా నాకు ఎలా ఎక్సర్సైజెస్ చేయాలి అవన్నీ బాగా సజెస్ట్ చేశారు. ఇంకా టాక్ టు బేబీ మేడం చెప్పారు. యాక్చువల్గా ఫస్ట్ టైం ఇక్కడే చూశాను నేను టాక్ టు బేబీ. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, కానీ నేను వచ్చినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఇక్కడే విన్నాను. టాక్ టు బేబీ బుక్ కొన్నాను. నేను రోజు మా పాపకు చెప్పుకుంటా ఉండేదాన్ని. ఫస్ట్ నాకు పాపే కావాలనుకున్నాను, రోజు చెప్పుకుంటా ఉండేదాన్ని పాపకి. మ్యారేజ్ డే 25th నవంబర్, ఆ రోజే డెలివరీ కావాలి, ఆ రోజే డెలివరీ కావాలి అని బాగా చెప్పుకుంటా ఉండేదాన్ని. నాకు ఇంకా ఆ రోజే ముందు రోజు ఉమ్మనీరు లీక్ అయిపోయింది, అడ్మిట్ అయ్యాను. నైట్ 10కి పెయిన్స్ వచ్చాయి. ఎర్లీ మార్నింగ్ 2 o'clock అంతా నాకు డెలివరీ అయిపోయింది. అంత పెద్ద పెయిన్స్ కూడా ఏం కాదు, ఒక 3-4 పెయిన్స్ ఏమో పెద్దగా వచ్చాయి అంతే. ఇంకా లోపలికి వెళ్ళాక నాకేం తెలీదు, మొత్తం ఇంకా మేడం మీదే వదిలేశాను. అసలు నార్మల్ డెలివరీ అవుతుంది అనుకోలేదు. అది మా పాప వెయిట్ 3.5 కిలో ఉంది. 3.5 కిలోకి కూడా నాకు అసలు చాలా సింపుల్గా అయిపోయింది నార్మల్ డెలివరీ. సెకండ్ పాప కూడా ఆల్మోస్ట్ 3.3 కేజీస్ ఉంది. పాప కూడా నాకు ఈజీగానే డెలివరీ అయిపోయింది. 2 అవర్స్ ఏమో పెయిన్స్ వచ్చాయంతే. మొత్తం నర్సులు మొత్తం నా చుట్టూనే ఉన్నారు. ఒకరు ఎక్సర్సైజ్, ఒకరు బాగా మసాజ్ చేస్తున్నారు, ఒకరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తున్నారు, ఒకరు మోటివేషన్ ఇస్తున్నారు. అలా బాగా సింపుల్గా అయిపోయింది. డెలివరీ గురించి నీకు భయం ఉండిందా, డౌట్ ఉండిందా, పోయిందా? అంటే ఫస్ట్ డెలివరీ అప్పుడు డౌట్ ఉంది మేడం. పాప 3.5 కిలో ఉంది, వెయిట్ ఉంది, చేస్తారో లేదో అని నాకు డౌట్గా ఉండింది. కానీ అసలు ఉమ్మనీరు లీక్ అయిపోయింది, ఇక్కడికి వచ్చాను. మా సిస్టర్ వాళ్ళకి కూడా అట్లా లీక్ అయిపోతే వాళ్ళందరికి ఆపరేషన్స్ చేసేసారు. అలా ఇంకా లీక్ అయిపోయింది, ఆపరేషనే చేస్తారు అని అంటా ఉన్నారు మా మమ్మీ. పెయిన్స్ లేవు. ఇక్కడికి వచ్చిన చాలాసేపటికి ఎప్పటికో పెయిన్స్ వచ్చాయి 10 o'clock అలాగా. ఇంకా మార్నింగ్ 2 అంతా నాకు డెలివరీ అయిపోయింది. అసలు నాకంటే ఫస్ట్ డెలివరీ నాకు అసలు పెయిన్స్ అని అనిపించలేదు. సెకండ్ డెలివరీ అయినా కొంచెం 2 డేస్ అలా పెయిన్స్ వస్తున్నాయి లైట్గా. ఫస్ట్ డెలివరీకి అయితే అసలు నాకు అసలు ఏం తెలియదు, పెయిన్స్ తెలీదు, ఏం తెలీదు. అలా వచ్చాను, అలా వెళ్ళిపోయాను. ఆ రోజు ఈవినింగే డిశ్చార్జ్ అయిపోయాను. 6 మంత్స్ ఉండి ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళిపోయాను. అది ఎందువల్ల అట్లా ఈజీగా అయిపోయింది అనుకుంటున్నాం? నేను మేడం ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తాను. 9th మంత్ నేను బాగా ఎక్సర్సైజెస్ చేశాను. స్టెప్స్ ఎక్కి వాటికి అన్ని బాగా చేశాను. ఇంకోటి వీళ్ళు మేడం ఇంట్లో వాళ్ళు మాట వినొద్దు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అలాగా, నీకు అయిపోతుంది నార్మల్ డెలివరీ, హస్బెండ్ కి దీనికి ఏం సంబంధం లేదు, దూరంగా ఉన్నా సరే నీకు అయిపోతుంది నార్మల్ డెలివరీ, తీసుకోగలిగాను. అది తీసుకోగలిగాను. పెద్దోళ్ళు చెప్పడం అంటే అవ్వదు నార్మల్ డెలివరీ అది అది అని చెప్పారు. కానీ ఇక్కడికి మేడం కొన్ని ఫుడ్ అవన్నీ చెప్పారు సాఫ్ట్ అవ్వడానికి. అంతా లాస్ట్ 9th మంత్ అవన్నీ తీసుకున్నాను. కొంచెం మేడం అన్నారు సాఫ్ట్ అయింది నీకు, నీకు నార్మల్ డెలివరీ అయిపోయింది అనేసి. ఇంకా అప్పుడు ధైర్యం వచ్చింది. ఇంకా డెలివరీ టైంలో అయితే మా మమ్మీ భయపడ్డారు, వద్దులేమ్మా ఆపరేషన్ చేసేద్దాము, మా అక్క కూడా ఆపరేషన్ అయింది, అమ్మాయి భరించలేదేమో అనేసి. ఇంకా నర్సు మేడమ్స్ వాళ్ళందరూ ఉన్నారు, మీరు ఆ రోజు నైట్ అంతా తిరుగుతూనే ఉన్నారు, నైట్ 1 o'clock అప్పుడు కూడా అమ్మాయికి ధైర్యం చెప్పండి, నార్మల్ డెలివరీ అయిపోతుంది అనేసి. కొన్నిసార్లు గట్టిగా చెప్పాల్సి వస్తుంది అటెండర్స్ కి కూడా, ఎందుకంటే వాళ్ళు యాంగ్జైటీలో ఈఎంఐ ఓర్చుకోలేదు అట్లా అంటారు. అందుకని కొన్నిసార్లు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే సేమ్ నా డేట్ డెలివరీ అయింది, అమ్మాయి 2 డేస్ పెయిన్స్. అసలు ఆ డెలివరీ అయిపోయాక ఎలా అయిపోయిందంటే మనిషిని కనుక్కోలేకపోయాను. మా నాన్న నువ్వేంటి డెలివరీ అయినా కూడా అలాగే ఉన్నావు పుష్టిగా బాగా, ఇప్పుడు కూడా అదే అంటాడు, 10 డేస్ అవుతుంది అలాగే నువ్వు పుష్టిగా అసలు డెలివరీ అయినట్టే లేదు నీకు అంటారు.
సో ఇక్కడ డాక్టర్ మీద కానీ స్టాఫ్ మీద కానీ వచ్చినప్పుడు ఆ భయం ఉండిద్దా నీకు నొప్పి గురించి కానీ వీళ్ళు ఎట్లా చూసుకుంటారు? లేదు మేడం, రాగానే సర్జరీ అయిపోతుందేమో అట్లా భయం అట్లా ఉండిద్దా డౌట్? ఫస్ట్ డెలివరీ అప్పుడు కొంచెం భయమేసింది, కానీ రాగానే నన్ను కూర్చోబెట్టి బాగా మసాజ్ చేసి ఇంకా అందరు నా చుట్టూనే ఉన్నారు, మొత్తం కూర్చున్నారు నా చుట్టూనే కూర్చున్నారు అందరు. సెకండ్ డెలివరీకి కూడా అసలు మొత్తం క్లీన్ చేసేవాళ్ళు మొత్తం వచ్చి నా దగ్గరే కూర్చున్నారు చుట్టూ బాగా. అంటే ఇంక వాళ్ళు ఉండడం వల్ల నాకు ధైర్యం వచ్చేసింది. అంటే టైం చెప్తున్నారు బ్రీతింగ్ ఇప్పుడు తీసుకో పెయిన్ తగ్గిద్ది, అలా వాళ్ళు చెప్పినప్పుడల్లా బ్రీతింగ్ తీసుకోవడం మొదలడం అలా చేయడం వల్ల నాకు పెయిన్ అనిపించలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నొప్పి మనకు తెలియకుండా రిలాక్స్ అయిపోవడానికి. అంటే అదే చెప్తాం మా మీద వదిలిపెట్టంటే పక్కన సిస్టర్స్ ఉంటారు మేము వచ్చి చూసుకుంటుంటాం. నొప్పి వచ్చినప్పుడు ఇంత మసాజ్ చేయడం బ్రీదింగ్ చేసుకో అన్నప్పుడు అంటే మాతో పాటు ఆ ఫ్లోలో వచ్చేసినట్టు, అప్పుడు ఆ భయమో నొప్పినో ఏది గుర్తు ఉండదు. సో అట్లా ఉన్నప్పుడు అది ఈజీగా ఊపనప్ప అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఎక్కువ మంది ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకోవాలి చేయాలి అది అనేది కలిసి మనం అది చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్స్ బాబా.